हेलो अंडी वेलकम बैक टू माय चैनल मुद्दे की मरुक मंची वीडियो तो वच्चेसा अदेंटो इप्पुडु चूद्दाम सो इदी मनम इंट्लोने प्रिपेर चेसुकुने फेस नी ब्राइटन अप चेसे टोनर अंडी मन फेस नी ग्लो चेयडानिकी मनम इंट्लोने मनकी इंट्लो दोरके सिंपल इंग्रीडियंट्स तो टोनर एला प्रिपेर चेसुकोवाली एलांटी केमिकल्स लेकुंडा एला प्रिपेर चेसुकोवाली अन्नदी मनम इप्पुडु चूद्दाम सो लेट्स गेट स्टार्टेड मनकी फर्स्ट कावाल्सिन इंग्रीडियंट वच्चेसी ऑरेंज अंडी सो ई ऑरेंज मनम कंप्लीट गा यूज चेयमु मनकी ओन्ली दानिपैन उन्न पील अवसरम अवुतुंदी सो पील नी सेपरेट చేసుకోండి అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ కన్నా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసిన పీల్ అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ సెకండ్ వచ్చేసి మనకి కావాల్సింది నిమ్మకాయ అండి లెమన్ సో ఈ లెమన్ మనకి పీల్ కాదు లెమన్ మాత్రం మనం కంప్లీట్గా యూజ్ చేస్తాము సో ఈ లెమన్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని పెట్టుకోండి సో ఇక్కడ నేను చూపించినట్టు సో చూసారు కదా ఇలా లెమన్ మనకి కంప్లీట్గా ఓన్లీ జ్యూస్ ఒకటే కాకుండా పైన పొట్టుతో సహా మొత్తం మనం వాడుకుంటాం సో ఇప్పుడు ఒక స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఈ ఆరెంజ్ పీల్ అండ్ లెమన్ పీసెస్ని అందులో యాడ్ చేయండి యాడ్ చేసి ఈ వాటర్ని బాగా మరిగించాలండి ఎంత మరిగించాలంటే మనం వాటర్ క్వాంటిటీ సపోజ్ ఒక 1 గ్లాస్ పోసాం అనుకోండి అది హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి అంత మరిగిస్తే ఏమవుతుందంటే ఆ లెమన్ లో ఉన్న జ్యూస్ అండ్ ప్లస్ ఆరెంజ్ పీల్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది సో దానివల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది సో చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కాస్త చల్లారనిద్దామండి సో ఇది చల్లారిన తర్వాత మీరు ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ని మొత్తం అంటే లెమన్కి ప్లస్ ఆ పీల్కి సపరేట్ చేయండి సపరేట్ చేసుకొని పెట్టుకోండి సో చూసారు కదా ఇలా సెపరేట్ చేసుకోండి ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇందులో మనం యాడ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అండి సో హనీని కూడా ఇందులో మనం 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అంటే మీరు ప్రిపేర్ చేసుకుంటున్న వాటర్ క్వాంటిటీని బట్టి ఇక్కడ 1 or 2 టేబుల్ స్పూన్స్ మీరు యూజ్ చేయండి సో దీన్ని మీరు ఏదైనా ఒక బాటిల్లో కానీ లేకపోతే స్ప్రే చేసే దాంట్లో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇది మినిమం ఒక 1 week వరకు ఉంటుందండి పాడైపోదు మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక 1 week వరకు ఉంటుంది ఇది సో దీన్ని ఒక కంటైనర్లోకి ఏదైనా ఒక బాటిల్లోకి తీసుకొని పెట్టుకోండి సో ఇది మీరు ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ కొంచెం తడి ఆరిన తర్వాత దీన్ని ఫేస్కి అప్లై చేసుకోండి అయితే కాటన్ బాల్తో కానీ లేకపోతే ఇలాంటి స్ప్రే బాటిల్ అయితే డైరెక్ట్గా మీరు ఫేస్ మీద కూడా స్ప్రే చేసేసుకోవచ్చు స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి తర్వాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మేకప్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసేసుకోవచ్చు సో ఇది డేకి ఒకసారి యూజ్ చేయాలి లేదా వీక్లీ ఎన్నిసార్లు యూజ్ చేయాలని ఏం లేదండి మీరు ఎన్నిసార్లు అన్నా యూజ్ చేసుకోవచ్చు అది మీ ఓపిక సో ఇది మన స్కిన్కి ఎంత బ్రైటన్ చేస్తుందంటే మంచి గ్లో వస్తుందండి మన స్కిన్కి అంతేకాక ఓపెన్ పోర్ట్స్లో ఉన్న మడ్ అంతా పోతుంది మట్టి అంతా పోతుంది అంతేకాక పిగ్మెంటేషన్ తగ్గుతుంది చాలామంది బయట ఎక్కువ తిరిగి అదొక సన్ ట్యాన్ అన్నది వస్తుంది అది కూడా మొత్తం పోతుందండి చిన్న చిన్న బ్లెమిషెస్ ఉంటాయి కదా ఆ బ్లెమిషెస్ కూడా పోతాయి సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది కనిపించి తీరుతుందండి ట్రస్ట్ మీ సో ఇది నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను ఫేస్ కూడా మీకు చాలా ఈవెన్గా అనిపిస్తుందండి ఒక దగ్గర ఒక కలర్ ఇంకో దగ్గర ఇంకో కలర్ ఉండదు సో ఒకసారి అయితే దీనికి ఒక ట్రై చేయండి మీకు కనుక ఇది నచ్చిందంటే మాత్రం కమెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి